స్థుతిమెత్తని రవ్వ లడ్డుని చేసేటప్పుడు ఫెయిల్ అవ్వకుండా కొన్ని టిప్స్ తో అండ్ ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైల్ సునీత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజులైందండి మన దాంట్లో స్వీట్ రెసిపీ వచ్చి. సో నాకే అసలు యాక్చువల్గా స్వీట్ తినాలని క్రేవింగ్స్. సో పనిలోపనిగా మీకు కూడా చూపించేద్దామని మంచి రెసిపీతో వచ్చేసాను. రవ్వ లడ్డు, రవ్వ లడ్డు అనగానే నాకు చిన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అది షేర్ చేసుకుంటాను. సో వీడియో డిలే చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందు మధ్యలో నేను చెప్తాను అది ఏంటి అన్నది. మీరు మెజరింగ్ కి ఏ కప్పు తీసుకున్నా దాంతో రెండు కప్పులు సూజీ వేసుకోవాలి. ఇదిగోండి రెండు కప్పులు బొంబాయి రవ్వ. ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకటేసారి వేసుకోకుండా. ఒక 100 ml అంత పాలు వేసుకొని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. రవ్వలో తేమ తగలగానే పీల్చేసుకొని బాగా పీల్చేసుకుంటుంది. సో ఫస్ట్ మొదట మనం 100 ml వేసుకున్నాం కదా, అది మనం గోధుమ పిండి కలుపుకున్న విధంగా ఎంత పాలు అవసరం ఉంటే అన్నీ కలుపుకోండి పాలని. మనం రవ్వ కలిపేటప్పుడే మనకు అర్థమైపోతుంది అది అంటే ఇంకా పాలు అవసరమా లేదా అన్నది. పాలు మొత్తం ఎంత ఖర్చు అయింది అన్నది మొత్తం కలిపేసినాక చెప్తాను చివర. ముందుగా అయితే ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి వేయకుండా. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 tbsp నెయ్యి వేసుకొని కలుపుకుందాం. సాఫ్ట్గా అవుతుంది ఇది వేసుకుంటే. ఇదిగోండి వేసుకొని నెయ్యి రవ్వంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని. ఆలోపు ఇదేంటంటే రవ్వంతా ఇంకా తడినంతా పీల్చుకొని ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఆ తర్వాత మనం సాఫ్ట్గా చేసుకుందాం. రవ్వ నానేలోపు మనం నట్స్ని వేయించుకుందాము. పాన్ పెట్టేసుకొని దీంట్లో కొద్దిగంత నెయ్యి వేసుకుందాము. 1.5 tbsp నెయ్యి, 1.5 tbsp జీడిపప్పు అండ్ 1 tbsp చాప్ చేసుకున్న ఇవి రెండు బాదం పప్పు. మీ ఇష్టం అండి నట్స్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటే ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఇవి దోరగా వేయించుకుందాము. మంచి వాసన వస్తుందండి సువాసన, నేతిలో వేగుతున్నాయి కదా. చివరిగా 1 tbsp పిస్తా పౌడర్ ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్నది ఉన్నది అది వేసేసుకుంటున్నాను. నట్స్ మీరు కిస్మిస్ కావాలంటే అదన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. దూరంగా వేగిపోయినాయి కదా, ఇంకా మనం ఆఫ్ చేసేసుకుందాము. ఓకే పక్కన పెట్టేద్దాం. ఇది కలర్ మారుతుంది కొంచెం మనకి చల్లారే వరకు. ఇదిగోండి మంది నానినాక చూడండి ఎంత గట్టిగా అయిందో. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్, మీ దగ్గర బయటది కొన్నది ఉంటే బయటది, లేకపోతే మన ఇంట్లో మిగడ పాల మీద మిగడన్న 1-2 tbsp వేసుకోండి. ఓకే వేసుకొని ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఇంకొంచెం పాలు కలుపుకొని మెత్తగా పిండిలాగా కలుపుకోవాలి. ఓకే గట్టిగా అయిపోయింది చూసారా, పీల్చేసుకుంటారు కదా రవ్వ. ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల దీంట్లో కలిపేటప్పుడే నెయ్యి వేయడం వల్ల లడ్డూలో మంచి సాఫ్ట్నెస్ అండ్ రుచి కూడా పెరుగుతుంది, చాలా బాగుంటాయి. నేను చేసేటప్పుడు చెప్తాను అన్నాను కదా, మామూలుగా ఫెస్టివల్స్కి ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా పిండి వంటలు, మన పక్కింటి ఆంటి వాళ్ళు మనకి ఇవ్వడం, మనం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం. అలా చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం నేను ట్రై చేసింది రవ్వ లడ్డే అనమాట. అదేంటో ఎంత దారుణంగా అంటే అసలు నేలకేసి కొట్టినా అవి పగిలేటట్టుగా లేవన్నమాట. అంత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు రవ్వ లడ్డు అంటే ఏంటి అన్నది అదే నాకు గుర్తుండిపోద్ది అనమాట నా లైఫ్ లాంగ్. ఇది రవ్వ లడ్డు అమ్మ ఇదేంటమ్మా ఇంత దారుణంగా ఉంది అని అనుకున్న పాపం ఎవరు చేశారో కానీ. అప్పుడు నేను 6th-7th class ఉన్నాను, అయినా చిన్నప్పుడు ఏది దొరికినా మనం ఏది పడేయం కదా. అయినా దవళ్ళలో పెట్టేసి గట్టిగా కోరికేసేసి తిన్నాను అనుకోండి, అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకు ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చక్కగా బాగా మెత్తగా సాఫ్ట్గా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత గట్టిగా అయిపోయిందో ఇది చూడండి. ఇప్పుడు మనం అది వేసుకోగానే ఫ్రెష్ క్రీమ్ వేసుకోగానే ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ఇది ఇలా సాఫ్ట్గా మెత్తగా అవ్వడానికి నాకు దాదాపుగా 350-400 ml ఆఫ్ మిల్క్ అవసరం పడింది. అయితే మనం తీసుకున్న కప్పు సైజుని బట్టి కూడా మిల్క్ ఎంత అవసరం ఉంటుందన్నది ఆధారపడి ఉంటుంది. మనం చిన్న సైజు తీసుకుంటే తక్కువ మిల్క్తో సరిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ కలుపుకున్నాక కూడా ఒక 3-4 నిమిషాలు పక్కన పెట్టేసి ఉంచుదాం, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. 2 నిమిషాలు అయిపోయిందండి, ఇప్పుడు ఒక్కసారి పిండిని ఇది చక్కగా అలాగే ఉంది సాఫ్ట్నెస్. ఇప్పుడు
ఇదొక పెద్ద ముద్దలా తీసుకుందాము తీసుకొని అట్టిలాగా రోల్ చేసుకోవాలి కింద ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి దీంట్లో నెయ్యి ఉంటది కదా అతుకుపోదు పీటకి चपाती लागा मंदंगा चेसुकुने एं कादु पलचगा रावाल्सिन अवसरं लेदु ई विधंगा मंदं चेसुकोनि पैन वेडेक्किंदि अनुकुन्नाक दीन्नि इला दीनि मीद वेसुकोनि ओ 3 निमिषालु कालाक इदि फ्लिप चेसुकुंदामु ई पक्क आ पक्क नेय्यि रासुकोवालि अटुवैपु फ्लिप चेसुकोनि इटुवैपु कूडा कोद्दिगा नेय्यि रासुकुंदाम ఇలాగ పిండితో ఇప్పుడు నాకు నాలుగు రోటీలు వస్తాయి అలా నాలుగు చేసుకుంటాను చూసారా సన్న ఇలా దోరగా వేయితే సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే రవ్వ లడ్డు కూడా నిల్వ ఉంటదండి ఎక్కడ పచ్చదనం ఉండదు అన్ని వేగిపోతాయి సో నిల్వ ఉంటుంది ఇంకా అంతే తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి దీన్ని ఇదిగోండి ఇలా నాలుగైదు రొట్టెలు అయినాయి ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలో చూపిస్తాను చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది ఈ రోటీ కంప్లీట్ గా చల్లారిపోయే విధంగా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి ఇది అయిపోయినాక ఈ రెండో వాయికి చేస్తాను చూడండి గ్రైండ్ చేశాను ఈ విధంగా ఉండాలి చక్క మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని బౌల్ లో వేసేయండి సెకండ్ వాయికి మనం రవ్వ రెండు కప్పులు తీసుకున్నాం కదా అదే సేమ్ కప్పు తోటి ఒక కప్పుడు షుగర్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాను ओके टोटल वेसक अलागे दींट हाफ कप कोबरी तुरुम और बलव एक्व रोज निे कोबरी तुरुम ने कुछ लाइट वे इदे ना ऐक्चुअल पचिदे पचिदे अंत पचि कोबरी तुरुम का एंड कोबरी तुरुम दींटे पद ना पदहे या ग्रैंड पेना शुगर वैसी इधर वे मन वेक नट्स दींट वेक ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలిసేలాగా షుగర్ మొత్తం మనకు పిండి అంతా కలపాలి కదా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఫైనల్ గా మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఇదిగోండి నెయ్యి వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోండి ఇంకా ఇప్పుడు ఫైనల్ గా మంది ఉండ చుట్టే కార్యక్రమం అన్నమాట ఇలా మొత్తం కలుపుకున్నాక మనకి ఎంత లడ్డు కావాలనుకుంటే అంత సైజ్ లో చుట్టుకోండి చక్కగా చుట్టడానికి వస్తుంది ఇలా లడ్డు చుట్టుకునేటప్పుడు రెండో చేతి హెల్ప్ కూడా తీసుకొని నొక్కుతుంటే లడ్డు చక్కగా ఫామ్ అవుతది అండ్ నిలుస్తుంది గట్టిగా లడ్డు నేను తీసుకున్న కప్పుతో 25 లడ్డులు వచ్చాయి నాకు చూడండి ఒకటి విరిచి చూపిస్తాను ఎంత సాఫ్ట్ గా ఉందో విరగానే విరిగిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత సాఫ్ట్ గా అసలు చూసారు కదా విరిచి చూపించాను मल्ल इंकोट सारी एंत चक्कर विरिगिपोतुंदि साफ्ट गा उंदि तीपिदानमु पर्फेक्ट गा सरिपोयिंदि अंड चाला बागुंदि डिफरेंट गा उंटुंदि रेसिपी ओकसारि ट्राई चेयंडि ओकवेळ नादि पेद्द कप्पु काबट्टि इदिगोंडि ई कप्पु ई कप्पु तो रेंडु कप्पुलु तीसुकुन्नानु कदा बागाने ओक 25 लड्डुलु वच्चायि మీరు ఒక కొద్ది మొత్తంతో ట్రై చేద్దాం అనుకుంటే ఒక చిన్న చిన్న కప్ తో ట్రై చేయండి చాలా బాగుంది సో డెఫినెట్ గా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మళ్ళీ ఒకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటి వరకు టేక్ కేర్ బై బై